Hello friends, welcome to my channel. Heroes manam green chutney ni ela prepare cheskovala chuddamandi. Idi idli loki, dosa loki, alage rice loki kuda chala bondundi. Dini preparation kuda chala telukandi. Kevalam 5 nundi 10 nimishalle manam easy ga prepare cheskovachu. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం ఉండదండి చాలా తక్కువ వాటితోనే అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని దానిలో 1 కప్పు తరిగిన కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి అలాగే 1 ఇంచ్ అల్లం 5 6 పచ్చిమిర్చి 3 వెల్లుల్లిని కూడా వేసుకోండి ఎక్కువ వెల్లుల్లి వేయొద్దండి ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పు అదే ఫ్రై చేసిన శనగపప్పుని వేసుకోండి ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా వేసుకోండి 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి మీరు కొత్తిమీర ప్లేస్ లో పుదీనాను కూడా యాడ్ చేయొచ్చండి అలాగే పుట్నాల పప్పు ప్లేస్ లో పల్లీలను కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది దేంతో చేసినా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో సరిపడే salt ని వేసుకొని మళ్ళీ సరిపడే వాటర్ ని పోసి మెత్తని పేస్ట్ లో బ్లెండ్ చేసుకోండి మీరు కొత్తిమీర పచ్చిగా తినలేము అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని కూడా యూస్ చేయొచ్చు చూసారా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ 1 టీ స్పూన్ అయినా సరిపోతుందండి అది మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ మినపప్పు 1 టీస్పూన్ జీలకర్ర అలాగే 1 టీస్పూన్ పచ్చిశనగపప్పు 4-5 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి బ్రౌన్ కలర్ అయ్యాక దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోండి అంతే చూసారా దీని ప్రిపరేషన్ అనేది చాలా తేలికండి మనం దీన్ని ఇడ్లీలోకి దోసలోకి అలాగే రైస్ లోకి మీకు నచ్చితే చపాతీలోకి కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థాంక్యూ ఫ్రెండ్స్